ఎసిక వివీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వివీప్యాట్ల స్లిప్పులు లెక్కించాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది. అలాగే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 35 వివీప్యాట్ స్లిప్పుల లెక్కింపు జరపాలని స్పష్టం చేసింది. 50% వివీప్యాట్లను లెక్కించాల్సిన అవసరం లేదన్న ఈసీ అభ్యర్థనను ధర్మాసనం కొట్టివేసింది. సుప్రీం తాజా ఆదేశాలతో ప్రతిపక్షాలకు కాస్త ఊరట దొరికింది. చాలా పార్టీల మెయిన్ ఎలిగేషన్, ఈవీఎంలలో ఏ బటన్ నొక్కినా ఓట్లు బీజేపీకే పడుతున్నాయని ఆరోపిస్తూ 21 పార్టీలు మొదటగా ఈసీకి ఫిర్యాదు చేశాయి. దేశవ్యాప్తంగా 50% వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడానికి, ఫలితాలు వెల్లడించడానికి దాదాపు 6 రోజులు పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో వీవీప్యాట్లపై విపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 6 రోజులు పట్టినా పర్వాలేదని, వీవీప్యాట్లలోని స్లిప్లను లెక్కించాలని కోరాయి. దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ సమగ్ర విచారణ చేపట్టి ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది. అలాగే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 35 వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు జరపాలని స్పష్టం చేసింది. 50% వీవీప్యాట్లను లెక్కించాల్సిన అవసరం లేదన్న ఈసీ అభ్యర్థనను ధర్మాసనం కొట్టివేసింది. సుప్రీం తాజా ఆదేశాలతో ప్రతిపక్షాలకు కాస్త ఊరట లభించింది. ఈవీఎంలలో ఏ బటన్ నొక్కినా కూడా ఓట్లు బీజేపీకే పడుతున్నాయని ఆరోపిస్తూ 21 పార్టీలు మొదటగా ఈసీకి ఫిర్యాదు చేశాయి. దేశవ్యాప్తంగా 50% వీవీప్యాట్ స్లిప్లను లెక్కించడానికి, ఫలితాలు వెల్లడించడానికి దాదాపు 6 రోజులు పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో వీవీప్యాట్లపై విపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 6 రోజులు పట్టినా పర్వాలేదు, వీవీప్యాట్లోని స్లిప్పులను లెక్కించాలని కోరాయి. దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ సమగ్ర విచారణ చేపట్టి ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది.